అసలు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఎలా అంకురించింది? ఇది 1970s అండి. మా గురుగారు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు గారు, ఆయన మాయాపూర్ అనే ఒక చిన్న గ్రామం ఉంది కలకత్తా దగ్గర. అక్కడ మన పెద్ద ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్, వరల్డ్ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఇనాగ్రేషన్ జరుగుతుంది టెంపుల్. ఆ రోజు చాలా మంది భక్తులు, పెద్ద పెద్ద ధనికులు అందరూ వచ్చారు టెంపుల్ ఇనాగ్రేషన్. వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. ఆ భోజనాల్లో మిగిలిపోయినంతా ఆకులంతా తీసుకెళ్ళి వెనకాల పారేశారనమాట. సో మా గురుగారు ఆయన పైనుంచి చూస్తున్నారు, ఆయన ఒక కిటికీ నుంచి చూస్తున్నారు ఏం జరుగుతుంది వెనకాలంటే. చూస్తున్నారు ఆ మిగిలిపోయిన భోజనం ఆకులు అయితే మిగిలిన కొన్ని చిన్న పిల్లలు వాటిని తినడానికి వచ్చారు. ఆ పిల్లలు తింటున్నప్పుడు కొన్ని ఇంకా కొన్ని కుక్కలు కూడా వచ్చాయన్నమాట. సో ఈ వారిద్దరూ ఫైటింగ్ చేసుకుంటున్నారు. సో మా గురుగారికి చాలా బాధ అనిపించింది, పిల్లలు మానవులు ఇంత కష్టపడాలా భోజనానికి అని. సో ఆయన అప్పుడు ఆయన భక్తులందరినీ పిలిచి, శిష్యులందరినీ పిలిచి ఆయన చెప్పారు, మన హరే కృష్ణ మూమెంట్ మందిరం 10 కిలోమీటర్ పరిధిలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు. సలగా ఆ ఒక సంకల్పంతో, ఆయన ఒక ఆదేశంతో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1999లో మా చైర్మన్ గారు మధుపండిత్ ప్రభు గారు ఆయన ఆలోచించారు, దీన్ని మనం ఎలాగా ఇంకా మంచిగా కార్యక్రమంగా చేయగలం. సో ఎంతోమంది ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్పారు, పిల్లలకి మనం పెట్టామంటే, ఎందుకంటే పిల్లలు ఫ్యూచర్ కదా, వారు మన కంట్రీకి ఫ్యూచర్, వారికి పెట్టామంటే మన భారతదేశమే మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఎస్పెషలీ పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారు, అండ్ వారు మిడ్ డే మీల్లో మన మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో అప్పటికి ఇంకా ఇండియాలో ఇంకా మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ అప్పుడు లేదన్నమాట. సో అప్పుడు ఆయన కొన్ని ఒక 5 స్కూల్స్లో మొదలుపెట్టారు, పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేశారు. సో మా గురుగారు ఇచ్చిన ఆదేశాన్ని పూర్తి చేయడానికి మధు పండిత్ ప్రభు గారు ఈ యొక్క భోజనాన్ని, మధ్యాహ్న భోజనం అనేది 5 స్కూల్లో బెంగళూరు దగ్గర, మా ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు ఉంది, అది మా హెడ్ క్వార్టర్స్ అనమాట, అక్కడ నుంచి ఒక 1500 పిల్లలకి భోజనం పెట్టడం మొదలుపెట్టారు. సో వెంటనే ఒక 6 నెలల తర్వాత చూశారు, అక్కడ టీచర్స్ అందరూ కూడా వచ్చి చాలా ఆనందం ప్రకటన చేశారు. వారు చెప్తున్నారు, ఇంతకుముందు పిల్లలందరూ కూడా ప్రేయర్స్ కోసం నించుకుంటే, లైన్లో నించుకుంటే కొందరు ఫెయింట్ అయిపోయి పడిపోయేవారు, ఎందుకంటే వాళ్ళు నించుకోవడానికి బలం లేదు. కానీ ఇప్పుడు మన అక్షయపాత్ర భోజనం తిన్నప్పటి నుంచి వారు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నారు. 2వ విషయం చెప్పారు, చాలా క్లాసులో కూడా చాలా అటెంటివ్గా ఉన్నారని చెప్పారు. విన్నప్పుడు అటెంటివ్గా గ్రాస్ చేసుకోకుండా ఉంటారు, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరిగిందని. 3వది చెప్పారు, మన ఈ 5 స్కూల్లో వారు భోంచేస్తున్నారు కదా, పక్కన ఉన్న స్కూల్స్ అందరూ కూడా ఎప్పుడైతే విన్నారో ఈ స్కూల్లో భోజనాలు పెడుతున్నారో ఆ స్కూల్ అన్నీ కూడా ఖాళీ అయిపోయి పిల్లలందరూ ఇక్కడికి వచ్చేసారు. సో స్ట్రెంగ్త్ పెరిగిపోయింది. సో ఇలాగా ఈ న్యూస్, మన రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో మన మధు పండిత్ ప్రభు గారు అనుకున్న ఇది చాలా మంచి ప్రోగ్రాం, మనం చేస్తున్నా ఎక్స్పాండ్ చేయాలని ఇంకా కొంత ఎక్స్పాండ్ చేస్తూ ఈ ఇప్పటికీ ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అయింది అక్షయపాత్ర స్టార్ట్ అయ్యి. ఈరోజుకి 20 లాక్ చిల్డ్రన్ ఎవ్రీడే మనం ఫీడ్ చేస్తాం వాళ్ళకి, 20 లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా దేశమంతా. అప్పుడు 2000లో ఒక కిచెన్ నుంచి 1500 పిల్లలకి భోజనం పెట్టాలి. ఇప్పుడు 50-65 కిచెన్స్ ఉన్నాయి అబ్బా ఆల్ ఓవర్ ఇండియా, అండ్ 20 లాక్ చిల్డ్రన్కి భోజనాలు పెడుతున్నారు. దాతల నుంచి దీనికి ఏమైనా విరాళాలు వస్తున్నాయి అన్నదాన పథకానికి? ఇప్పుడు ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్స్ అనమాట. ఇది గవర్నమెంట్ నుంచి కొంత సబ్సిడీ వస్తుంది దీనికి, అండ్ పబ్లిక్ నుంచి కూడా కొంత డొనేషన్స్ మనం కలెక్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ 65% ఈ ప్రోగ్రామ్ కాస్ట్ అంతా కూడా గవర్నమెంట్ నుంచి వస్తుంది, మిగతా 45% పబ్లిక్ కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్స్ లేదా ఇండివిజువల్ డోనర్స్ ఉంటారు, వారు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఇద్దరు కాంబినేషన్ పార్ట్నర్షిప్తో జరుగుతుంది. మీరు అసలు అంతర్జాతీయ శ్రీకృష్ణ సంఘం వైపు ఎప్పుడు ఎలా ఆకర్షితులయ్యారు? నేను అరౌండ్ 1999లో మెడిసిన్ చదువుతున్నాను.
అప్పుడు ఫస్ట్ ఇయర్ అన్నమాట. అటు కాలేజ్కి వెళ్ళే దారిలోనే ఈ టెంపుల్ ఉంది, బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు పెద్ద, అప్పుడే కట్టారు, అప్పుడే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది కట్టి. సో ఒకసారి అక్కడ వెళ్ళాను అన్నమాట. అంతకుముందు నుంచి కొద్దిగా నాకు కోరిక ఉండేది, జీవితంలో మానవుడు మనిషి జీవితంలో పర్ఫెక్ట్గా జీవించాలంటే ఏం చేయాలనే క్వశ్చన్ ఉండేది నా మనసులో. ఆ క్వశ్చన్ని నేను ఎప్పుడూ ఆలోచిస్తుండేది, ఇది చేస్తే కరెక్టా, అది డాక్టర్ అవుతే మంచిదా, ఇంజనీర్ అవుతే మంచిదా, అలాగా నేను ఆలోచిస్తుండేవాడిని. సో మనసులో ఏదో అనిపించింది, భగవద్గీత చదివితే నాకు సమాధానం దొరుకుతుందేమో, ఎందుకంటే భగవంతుడు చెప్పాడు కదా దాంట్లో మానవుడు ఏం చేయాలి పర్ఫెక్ట్ చేసుకోవాలంటే లైఫ్ని. అంటే ప్రతి ఒక పర్పస్, ఏదో ఒక విషయానికి ఒక పర్పస్ ఉంటుంది, ఏదైనా వస్తువు ఒక పర్పస్ ఉంటుంది. ఇప్పుడు కంప్యూటర్ తీసుకున్న దానికి ఒక పర్పస్ ఉంది, అలాగే మానవుడు ఏం చేయాలి, ప్రతి ఒక్కడు ఒక్కొక్క రకంగా జీవిస్తున్నాడు, సో ఏంటి కరెక్ట్ విధానం అని తెలుసుకోవాలనుకుని అప్పుడు భగవద్గీత చదివితే దొరుకుతుందేమో అనుకున్నా. సో అలాగా నేను ఇస్కాన్కి వెళ్ళాను, వెళ్ళి భగవద్గీత నేను చూశాను. సో అక్కడ భగవద్గీత నేను చూసినప్పుడు అక్కడున్న ఒక భక్తుడిని నేను అడిగాను, ఈ భగవద్గీత ఉంది మీరు చెప్తున్నారు కానీ కృష్ణుడు చెప్పిందే ఉందా, ఏం గ్యారంటీ అని నేను క్వశ్చన్ అడిగాను. సాయం చెప్పారు, ఇది గురు పరంపరలో ఇది 5000 సంవత్సరాల వెనకాల ఎలా కృష్ణుడు చెప్పాడో అదే ప్రకారంగా గురు పరంపర ద్వారా వస్తుంది కాబట్టి ఈ ఒరిజినల్ నాలెడ్జ్ అనేది ఎక్కడ పోగొట్టుకోలేదు, అందుకనే ఇది భగవద్గీత యథాతథం, ఇస్కాన్ భగవద్గీత అనేది యథాతథం అనమాట, ఒరిజినల్. సో అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, చదవడం మొదలుపెట్టాను. నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి, వాటిని అందరికీ తెలియచేయాలని నేను ఇలాగా మెడిసిన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇస్కాన్లో చేరి ఈ మార్గంలోకి ప్రవేశించాను. సాక్షాత్తు భగవంతుడు మాత్రమే ప్రవచించినటువంటి మత గ్రంథం ఏదైనా ఉంది ఈ భూమండలం మీద అంటే అది భగవద్గీత మాత్రమే అంటారు. దానిని మీరు భగవద్గీత పఠించిన తర్వాత మీకు అది సత్యమని బోధపడిందా, ఎలా బోధపడింది? మొదటిది ఇది అంటే మతానికి సంబంధించింది కాదు, భగవద్గీత అనేది అందరికీ, మానవాళికి అందరికీ, మానవులందరికీ సంబంధించి, ఒక మతానికో ఒక ప్రాంతానికి అలా కాకుండా సర్వ మానవాళికి. సైన్స్ అనేది ఏంటి, సైన్స్ అనే ఒక హిందువులకే సైన్స్ ముస్లింలకే సైన్స్ అలా లేదు కదా, ఆకలి అందరికీ అవుతుంది. అద్భుతం. అలాగే భగవద్గీత అనేది సైన్స్ అన్నమాట. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, దేహినోస్మిన్ యథాదేహి కౌమారం యవ్వనం జర, ఈ దేహములో జీవిస్తున్న ఒక ఆత్మ తన దేహాన్ని మారుతుంది, మొదటిది కౌమారం, తర్వాత యవ్వన శరీరం, తర్వాత జర ముసలి శరీరం. సో ఇలాగా ఇది సైన్స్, ఇది హిందువులకే ఇలా జరుగుతుందా లేదు, కొందరు ఉన్నారు వారు డైరెక్ట్గా ముసలాలు అయిపోతారు అలా లేదు, సో సైన్స్. సో భగవద్గీత అనేది చాలా సైంటిఫిక్ ప్రజెంటేషన్ కృష్ణుడిది, అండ్ ఇట్ ఈస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్. అందుకనే మా గురుగారు శ్రీల ప్రభుపాదు గారు ఆయన పాశ్చాత్య దేశానికి వెళ్ళి ప్రచారం చేసిన ఉద్దేశం కూడా అది. ఆయన ఎప్పుడూ భారతీయులకే లేదా హిందువులకే భగవద్గీత అని అనుకోలేదు. చాలామంది చెప్పారు ఆయనకు, లేదు మీరు అక్కడికి వెళ్తే ఏమొస్తుంది, అక్కడ ఎవరు వినేవారు లేరు, వారికి సంబంధం లేదని. కానీ ప్రభుపాదు వారి నమ్మకం ఏంటంటే భగవద్గీత అందరికీ చేరాలి, ఇది అందరికీ జ్ఞానం ఇది. సో అలాగనమాట. అండ్ శ్రీల ప్రభుపాదు వారు మా గురుగారు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఎటువంటిదంటే, నేను ఇందాక చెప్పినట్టు చాలా లాజికల్గా ఉంటుంది ప్రజెంటేషన్, చాలా ఇవాళ భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో మన జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేయగలం, డే టు డే లైఫ్లో ప్రాక్టీస్ చేయగలం. ఎలా చేయాలి అనేది కూడా ఆయన విధానం ఇచ్చారు కాబట్టి అది చాలా సింపుల్ అనిపించింది. లేదంటే భగవద్గీత చాలామంది సంస్కృతంలో ఉంది, తెలుస్తుందా తెలీదో, అదొగా మెటాఫిజికల్ సబ్జెక్టు, ఫిక్షన్, అలా ఇలా అనుకుంటారు. కానీ అది వెరీ ఈజీ టు అప్లై ఇన్ లైఫ్ అనేది మా గురుగారు నేర్పించారు. అందువల్లనే భగవద్గీత అనేది అట్రాక్ట్ అయ్యింది, అలాగనే ఈజీ అనిపించింది. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు.